ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు సర్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హకీంపేట్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడే చేరుకున్నారు ఆయన స్కెడ్యూల్ ప్రకారం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు హీంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు అని తెలుస్తోంది మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ప్రస్తుతం ఆయన హకీంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు బీజేపీ కీలక నేతలు అక్కడికి వెళ్ళినట్టు అర్థమవుతోంది వారు ప్రధాని మోదీని రిసీవ్ చేసుకొని అక్కడి నుండి కూడా ఈ పర్యటన అంతా ప్రారంభం కాబోతోంది వరంగల్లోని మామునూరు ఎయిస్ ట్రిప్లో ఆయన అక్కడ నుండి దిగబోతున్నారు మొదట భద్రకాళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు అక్కడ నుండి హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక కూడా వెళ్తారు భద్రకాళి ఆలయంలో అయితే దాదాపు పదిహేను నిమిషాలు ఉంటారు అని అర్థమవుతోంది అయితే అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు ప్రధాని మోదీ అక్కడ నుండి బయలుదేరి పదకొండు గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు అరగంట పాటు కూడా వర్చువల్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు జరగబోతున్నాయి వర్చువల్గా ప్రారంభించబోతున్నారు ఆరు వేల నూట పది కోట్లతో చేపట్టే జాతీయ రథాలు అలాగే ఐదు వందల ఇరవై ఒక్క కోట్లతో చేపట్టనున్న కాజీపేట రైల్వే వ్యాగన్ యూనిట్కి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు ఇక పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు తర్వాత తిరిగి వరంగల్ నుండి మామునూరు హెలీప్యాడ్ వరకు చేరుకుని అక్కడి నుండి కూడా హకీంపేటకు వెళ్ళబోతారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్లో రాజస్థాన్కి తిరుగు పయనమవుతారు ప్రధాని మోదీ అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు ఎస్పీజీ ఎన్ఎస్జి గ్రే హౌన్స్ లోకల్ పోలీసులు అంతా కూడా భద్రతలో ప్రస్తుతం పాల్గొంటున్నారు వరంగల్ చుట్టూ కూడా ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో హై సెక్యూరిటీ ఆంక్షలు కొనసాగుతున్నాయి నగరం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎవరు కూడా గుమి కూడటాలు ర్యాలీలు సభలు ఇటువంటివి చేయటానికి ఆస్కారం లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాని పర్యటనని బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్టు కూడా ప్రకటించగా కాంగ్రెస్ వామపక్షాలు సైతం మోదీ పర్యటనని నిరసిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అందరూ ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులను ముందస్తుగానే అరెస్టులు చేశారు పరువులను అయితే గృహ నిర్బంధం కూడా చేశారు వారు ఇంటి నుండి బయటకు వచ్చి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం లేకుండా కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు జరిగినట్టు అర్థమవుతోంది ఇక సభా ప్రాంగణాన్ని అయితే ఎస్పీజీ బృందం ఇరవై నాలుగు గంటల ముందే స్వాధీనం చేసుకుంది వారు అదుపులో ఉంచుకున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా మూడంచెల భద్రత కొనసాగుతోంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుడా ఎటువంటి నిరసనలకి ఆస్కారం లేకుండా కూడా పోలీసు భద్రత మధ్య వరంగల్ నగరం అయితే ప్రస్తుతం ఉంది అని అర్థమవుతోంది అంతేకాకుండా వరంగల్ నుండి ఎక్కడైతే మామునూరు వెళ్ళబోతున్నారో మొత్తం సభంత అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా రహదారి వెంట కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరు అడ్డు రాకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నారు బీజేపీ నేతలు నిన్నటి నుండి అక్కడే కిషన్ రెడ్డి ఉండి ఈ ఏర్పాట్లన్నిటికీ సంబంధించి సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు జన సమీకరణ గురించి అంతేకాకుండా సభ స్థలి వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా మొత్తం ప్రాంగణం అంతా కూడా ప్రశాంతంగా సభ జరిగే విధంగా కూడా ఆయన దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు అక్కడున్న స్థానిక నేతలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లన్నీ కూడా పరీక్షిస్తూ ఏర్పాట్లయితే ముమ్మరంగా చేసినట్టు అర్థమవుతోంది ప్రస్తుతం ప్రధాని మోదీ హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అక్కడి నుండి కూడా ఆయన మామునూరు ఏజ్ ట్రిప్ వరకు కూడా వెళ్ళబోతున్నారు ఏజ్ ట్రిప్లో దిగి అక్కడి నుండి భద్రకాళి ఆలయానికి రీచ్ అవుతారు అక్కడి నుండి కూడా పదిహేను నిమిషాల పాటు భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి ప్రత్యేక అనంతరం ఆయన ఆర్ట్స్ కాలేజీ మైదానానికి వెళ్ళబోతున్నారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్గా కొన్ని కార్యక్రమాలు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ముందస్తుగా అనుకున్నారో వాటికి సంబంధించిన శంకుస్థాపనలు జరగబోతున్నాయి